ఇందుకే కదా మన సన్ ఆఫ్ ఇండియా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అని నేను అన్నానే. ఎట్కారం కదా అది, ఎట్కారమే. ఎందుకు ఈ మంచు ఫ్యామిలీలో మరీ ముఖ్యంగా ఈ మంచు విష్ణు మాట్లాడే మాటలు, ఆయన చేసే పనులు అలాగే ఉంటాయి. సన్ ఆఫ్ ఇండియా ఎంత సూపర్ హిట్ అయిందో ఈయన మాటలు కూడా అలాగే ఉంటాయి. హేమ మీద నిరాధారమైన ఆరోపణలు మీడియా వాళ్ళు చేస్తున్నారా? హేమ ఒక తల్లి, హేమకు కూతురు ఉంది, వాళ్ళది ఒక ఫ్యామిలీ. అవును, తప్పు చేసినటువంటి వాళ్ళల్లో, భయంకర హత్యలు చేసినటువంటి వాళ్ళల్లో కూడా ఫ్యామిలీలు ఉంటాయి. సో న్యూస్ ఇవ్వద్దా? హేమ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, మీరు మానుకోవాలి. ఏంటిది, ఆమెకు తల్లి, ఆమెకు కూతురు ఉంది, ఆమెకు ఫ్యామిలీ ఉంది అని మంచు విష్ణు అన్నాడు కదా. హేమ మీద నిరాధారమైన ఆరోపణలు ఎవరు చేశారు? ఆమె పేరు చెప్పినారు పోలీసులు, ఆమె ఫోటో రిలీజ్ చేసినారు పోలీసులు, ఆమె డ్రగ్స్ తీసుకుందని చెప్పినారు పోలీసులు, ఆమెను విచారణ రమ్మని పిలిచినారు పోలీసులు. ఇప్పుడు వాళ్ళు ఏవైతే చెప్పారో అవే కదా మీడియా కూడా చెప్పింది. మీడియా ఏమైనా సొంతంగా చెప్పిందా? ఆల్రెడీ ఇంకా ఇండెత్ వెళ్ళాలంటే హేమ వెళ్తూ మరికొంతమందిని తీసుకెళ్ళిందని, దాని ద్వారా ఆమెకు ఇంకా డబ్బులు ముట్టాయని ఇలా రకరకాలుగా రూమర్లు వస్తూ ఉన్నాయి. పోలీసులు కూడా ఇండైరెక్ట్గా ఈ విషయానికి సంబంధించి కొంత డౌట్స్ రేస్ చేస్తూ ఉన్నారు. ఈ టాపిక్లు కూడా నేను అంత టచ్ చేయాలి, మీడియా కూడా అంత టచ్ చేయాలి, మరి మీతో టచ్ చేస్తాడు నాకు తెలియదు. నేనేమంటున్నానంటే ఈ మంచు విష్ణు అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు, అండ్ సినిమాలకి హీరోగా ఎలా చేస్తున్నాడు, అండ్ మరి కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అవి ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? ఒక న్యూస్ ఇచ్చేదానికి అది నిజమా అబద్ధమా అని చెప్పేదానికి తేడా లేదు ఆయనకి. ఇక్కడ ఎవరైనా సరే హేమకు సంబంధించి ఆమె దోషి, అండ్ మోర్ ఎవర్ ఆమె ఘోరాతి ఘోరాన్ని పాపం చేసింది, తప్పు చేసింది, అద్దెని గారు హడావుడు చేస్తున్నారా? లేకపోతే ఆమె అసలు నాకు సంబంధం లేదు, నా పేరు కావాలని చెప్తున్నారు అని హడావుడి చేస్తే ఇదేంటి మీరే కదా అని చెప్పేసి పోలీసులు రిలీజ్ చేసిన దానికి సంబంధించి ఆమె అన్నది వీళ్ళు చెప్పి రెండు పక్క పక్కన పెట్టి, అరే హేమ కావాలని ఇక్కడ తప్పుగా చెప్తుంది, హేమ కావాలని నాటకాలు ఆడుతుంది, ఇదే కదా నేను చెప్పిన మీడియా చెప్పిన చేసింది. మంచు విషయానికి అలా కాదంట, పోలీసులేనట, అన్ని క్లారిటీగా అట చెప్పాకట, అప్పుడట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అట చర్యలు తీసుకునిద్దట, అప్పటివరకట మీడియా వాళ్ళట మాట్లాడుకోకూడదట, న్యూస్ ఇవ్వకూడదట. మా పని మేము చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏంటి అన్నది కూడా ద గ్రేట్ స్కాలర్, ద గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్, ద గ్రేట్ ఇంకేదైనా ఉంటే అది మన మంచు విష్ణు ఆయన చెప్తాడు, మేము వినాలి. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మాట్లాడుతూ ఉంటే, ఉన్న విషయం డిస్కస్ చేస్తూ ఉంటే అది మీడియా అలా చేయకూడదు అంటాడు ఏంటి అసలు? అయినా దిక్కుమాలిన కామెంట్లు పెడుతున్నారు, నో డౌట్ అది తప్పు, అది నేను దాన్ని ఎంకరేజ్ చేయను. వాళ్ళని కదా విష్ణు మంచు విషయం చెప్పాల్సింది. అరే నాయన న్యూస్ని న్యూస్ ఇస్తున్నారు మీడియా వాళ్ళు, కింద కామెంట్లు పెట్టి తేడా పెడతారు, అలా పెట్టొద్దురా, ఇది కదా చెప్పాల్సింది ఆయన. కామెంట్లకి న్యూస్కి తేడా తెలియదు, సూపర్ హిట్కి నార్మల్ సినిమాకి డిఫరెన్స్ తెలియదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా ఆయన ప్రెసిడెంట్ పోటీ చేయడం ముందు ఏం చెప్పాడు, తర్వాత ఏం చేశాడు ఏంటి అనేది మరి ఆయన క్లారిటీ తెచ్చుకోవాలి. సర్లే మనకేదో అంత పెద్ద మనిషి గురించి, కానీ సింపుల్గా నేను చెప్తుంది ఇదే. హేమ విషయంలో డే వన్ నుంచి మనం మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా పోలీసులు చెప్పినవి, అండ్ ఈమె వీడియో ఫార్మాట్లో చెప్పినవి, అవే మాట్లాడుతూ ఉన్నాం. న్యూస్కి సంబంధించి ఏదైతే ఇవ్వాలో అదే ఇస్తూ ఉన్నాం. దీనిని కూడా ఇవ్వద్దు, మీరు చెయ్యొద్దు, అదే ఉంటే మా పని అంటున్నాడు ఈయన. ఎవరండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరండి? డ్రగ్స్ కేసులో రేవ్ పార్టీలో పట్టుబెడితే డ్రగ్ టెస్ట్ చేసి ఎస్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్తే దానికి సంబంధించి మనం న్యూస్ ఇస్తే మీరు అలా ఇవ్వకూడదు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో అందరికీ ఉంటాయి. ఉన్న విషయం డిస్కస్ చేస్తున్నా. సో తెలుసుకోవాలి ముందు మంచు విష్ణు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు, ఎవరి ముందు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏంటని.